ఇలా ఉన్నాము ఇక మొన్న ఇంటర్వ్యూ కూడా బాగానే కొంత ఆదరణ పొందింది ఇక ఏంటంటే ఇప్పుడిప్పుడే మా ఈహా ఛానల్ కూడా కొంత యంగ్ యువకులను ఎంకరేజ్ చేసే విధానంలోనే ఇలాంటి వాళ్ళను మేము స్టూడియోకి తీసుకొస్తున్నాం ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున ఈ యొక్క విగ్రహాలకు సంబంధించి విగ్రహ ప్రతి అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరేట్ ముందు పెడతా ఖచ్చితంగా పెట్టి తీరుతామని వాళ్ళు చెప్తా ఉంటే దానిపైన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది దానిపైన అంటే మేము వచ్చిన తర్వాత మాత్రం విగ్రహాన్ని మేము ఖచ్చితంగా తొలగిస్తామని చెప్తా ఉన్నారు కేటీఆర్ ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు నా మనం ముందు ఇక్కడ ఏం మాట్లాడుకోవాలంటే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆయన పదిహేడు మంది ప్రధానంలో ఒక ఆయన ఆయన ఒక ప్రధానమంత్రి మేము ఖచ్చితంగా ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాం కానీ మీరు పెట్టాల్సిన చోట్లో ఆల్రెడీ ఒక విగ్రహాన్ని పెట్టాలనుకున్నాం అది తెలంగాణ తల్లి విగ్రహం ఏ తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తొలి దశ ఉద్యమం అయినా పంతొమ్మిది అరవై తొమ్మిదిలో అయినా మూడు పద్నాలుగేండ్లు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కొట్లాడిందైనా ఆ తెలంగాణ తల్లి సంఖ్యలు దించనికేనా మేము కొట్లాను కొట్లాన్న తెలంగాణలో సెక్రటరియేట్ ని తల్లి సాక్షిగా అంటే ఆ తల్లి విగ్రహం పెట్టి ఆ తల్లి సాక్షిగా పరిపాలన చేయాలనుకుని మేము అక్కడ ఆ తల్లికి విగ్రహం ప్రతిష్ఠించాలి జాగా వదిలినాం నువ్వు అదే జాగాలో ఈరోజు రాజీవ్ గాంధీని పెట్టడంలో నీ దురుద్దేశం ఏంటి అంటే తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ఆనవాళ్ళు ఏవి లేకుండా చేసి మళ్ళీ పాత ధోరణికి వెళ్ళాలనే కదా అదే మా అభ్యంతరం ఇక్కడ నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకెక్కడ కూడల్లో పెట్టుకో మేము కూడా ట్రిబ్యూట్ ఇస్తాం మా మా ప్రధానమంత్రి మాకు కూడా మా దేశ ప్రధానమంత్రి గారు మేము కూడా ట్రిబ్యూట్ ఇస్తాం మేము కూడా ఆయన రెస్పెక్ట్ చేస్తాం నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఉన్నాయి కూడళ్ళు ఉన్నాయి చాలా ప్లేసెస్ ఉన్నాయి పెట్టుకుని ఇంకే తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నువ్వు ఎందుకు పెడుతున్నావు అది మా అభ్యంతరం రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం కాదు మా అభ్యంతరం తెలంగాణ తల్లి ప్లేస్ లో పెట్టడం మా అభ్యంతరం ఇంకొకటి ఆయన ఎవరు అక్కడ పెట్టనికే ఆయనకి ఏ అర్హత ఉంది తెలంగాణ తల్లి కంటే కూడా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి అర్హత ఉంది అక్కడ రాజీవ్ గాంధీ గారికి ఉన్నారా అర్హత ఆయన కూడా అందరి ప్రధాన ఆయన ఒకరు ఇంకొక ప్రాపగాండ అంటే ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్న చర్చ మాత్రం ఒక చర్చ వస్తుంది గతం పది సంవత్సరాల్లో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు కేసీఆర్ అనేది ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదనేది కాదు అన్న ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలు ఊర్లో చాలా దగ్గర పెట్టినాం యాక్చువల్ గా ఏంటంటే సెక్రటరీ దగ్గర మాత్రం పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే సెక్రటరేట్ కట్టిందేమన్నా కదన్నా కంప్లీట్ అయింది ఎలక్షన్స్ కి ముందు ఏప్రిల్ ఆర్ సంథింగ్ ఆ టైం లో కొన్ని నెలల ముందు ఆ తర్వాత మేము అక్కడ జాగా వదిలిదాన్ని అంటే ఒక ఆలోపనే ఎలక్షన్ కోడ్ వచ్చింది సో ఇట్లాంటి పనులన్నీ పెండింగ్ పడిపోయినాయి అప్పటికే విగ్రహావిష్కరణ కావాలి కానీ దాన్ని ఒక క్లియర్ ఒక ఒక ఏమంటారు కార్యాచరణ వరంగా ఒక్కొక్కటి అమరవీరులో అయింది సెక్రటరియట్ అయింది ఇట్లా ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాం ఈ లోపు ఎన్నికలు వచ్చేసరికి విగ్రహ ఆవిష్కరణ అయింది తప్ప తెలంగాణ తల్లి విగ్రహం పెట్టరాదని కాదు మా తెలంగాణ పాట ఆఫీస్ లో మేము రెండు వేల లోనే పెట్టుకున్నాం తెలంగాణ భవన్ లో ఈ రోజు ఏం కొత్తగా కాదు చాలా జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి ఆ పార్ట్ ఆఫీస్ లో మా జిల్లా పార్ట్ ఆఫీస్ లో బిఆర్ఎస్ పార్ట్ ఆఫీస్ లో ఉన్నాయి చాలా దగ్గర ఉన్నాయి సెక్రటరియట్ దగ్గర మాత్రం లేదు ఎందుకంటే సెక్రటరియట్ కట్టింది కొన్ని అమర దీపం ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహాన్ని పెట్టాలి అనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్న ఒక చర్చ దీనికి సంబంధించి గత ప్రభుత్వము అమర దీపం అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా కట్టారు తప్ప అక్కడ దానికి సంబంధించిన పూర్తిగా ఆలోచన చేయలేదనేది కూడా ఒక చర్చ అసలు దీన్ని ఎట్లా చూస్తాం అమరదీపమైనా సెక్రటరేట్ అయినా కొన్ని నెలల ముందే కదా మనం చేయలేదు అని ఎలా అనగలుగుతాం చేస్తుండ్రేమో వాళ్ళు వచ్చింటే ఏప్రిల్లో లో కట్టినట్టున్నారు ఏప్రిల్లో అమర దీపం ఇవన్నీసారి జూన్ ఆ టైంలో అయినాయి అని ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి వాళ్ళు అనుకోలేదు అనుకుంటాం నెక్స్ట్ అధికారంలో మేమే వస్తాం మళ్ళీ మేమే పెడతాం అనే ధీమాతోనే ఉన్నారు తప్ప పెట్టరాదు అనే ఉద్దేశం ఎక్కడ లేదు ఓకే ఎందుకు అపోజ్ చేస్తా ఉన్నారు ప్రధానంగా రాజీవ్ గాంధీ అనే ఒక జాతీయ నేత మన మాజీ ప్రధాని ఇట్లాంటి ఒక వ్యక్తిని స్మరించుకుంటూ మనకు గౌరవాన్ని ఇస్తుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అవిగ్రహాన్ని పెట్టడంలో మీకున్న అభ్యంతరం ఏంటి ఇంతకు ముందే చెప్పినట్ల వాళ్ళు ఎంచుకున్న ప్లేస్ మాకు అభ్యంతరం ఫస్ట్ పాయింట్ తెలంగాణ తల్లి విగ్రహం కోసం పెట్టిన జాగాలు పెట్టడం మాకు అస్సలు నచ్చదు ఎందుకంటే ఆ ఆ తల్లి తల్లి లోపల పెడతాం అంటున్నారు కదా సెక్రటరీ లోపల ఎందుకన్నా మేము ఇప్పుడు ఆ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ అమరవీరులకు సూపం ఉంటది ఇక్కడ సెక్రటరీ ఉంటుంది మధ్యలో తీసుకున్నారు ఈ ప్లేస్ ఎందుకంటే అక్కడ సెక్రటరియేట్ పాలనా విధానంకైనా ఇక్కడ అమరవీరులకైనా ఇద్దరికి కలిపి కల్ అంటే ఇద్దరికి ఒక సమన్వయంగా అంటే ఒక చిహ్నంగా పెట్టాలనుకుని మేము బయట పెట్టింది ఇప్పుడు మనం అంబేద్కర్ గారిది లోపల పెడతాం బయట ఎందుకు పెద్దగా పెట్టిన అనలేం కదా అన్న బయట పెద్దగా కట్టుకున్నాం కదా తెలంగాణ తల్లి విగ్రహం వీలైన రాజీవ్ గాంధీ విగ్రహం గింత కట్టుకున్నారు మేము దానికి ఎన్నో రేట్లు పెద్ద కట్టాలనుకున్నాం మేము ఇది బరాబర్ సో ఇక్కడ ఇంకోటి ఏందంటేనా రాజీవ్ గాంధీ గారు సామాన్య ప్రధానమంత్రి గారు నిజం చెప్పాలంటే వాళ్ళ ఆయన కుటుంబానికి మొత్తం తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్రనే ఉంది వాళ్ళ తాతగారు నెహ్రూ నుంచి తీసుకున్న ఆయన భార్య అయినటువంటి సోనియా గాంధీ గారి వరకు తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళే మీరు ఒకసారి చూడండి పంతొమ్మిది వందల యాభై ఆరులో పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి ఆంధ్రాకు తెలంగాణకు బలవంత పెళ్ళని ఒక మాట ఉంది ఆంధ్రకు తెలంగాణలో కలిపేసి ఒక రాష్ట్రంగా చేసిండ్రు దాని నుంచి ఒక్కనాడైనా ఆంధ్రాకు జరిగిన లాభం మాకు జరిగిందా జరగలేదు సో ఆ బానిస సంఖ్యలు తెంపుకునికే ఆ రోజు ఏ రోజైతే వాళ్ళ అయిన నెహ్రూ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒప్పించి మమ్మల్ని తెలంగాణలో ఆంధ్రాలో కలిపిన్రో ఆ రోజు నుంచి జరుగుతుంది సరే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మలిదశ ఉద్యమం స్టార్ట్ చేసి మరి అప్పుడు మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపడానికి కారణం ఎవరు ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఉంది పైన ఉంది కదా ఆమెనే అప్పుడు ఇచ్చింటే మూడు అరవై తొమ్మిది మంది పిల్లలు మా తెలంగాణ బిడ్డలు మా తెలంగాణ విద్యార్థులు చనిపోయేటోళ్ళ చనిపోకుండ్రు కదా ఆమె పుణ్యాన అప్పుడు అదే అయింది అప్పుడు తెలంగాణ ఉద్యమం నాశనం అయిపోయింది మరి చిన్నారెడ్డి డివిజన్ లో ఏం జరిగిందో మీకు తెలుసు ఆ ప్రజా సమితి అనే దాంట్లో ఎంపీలు అందరినీ కల్పించుకొని పదవులు ఆశ పెట్టి ఆమెను అక్కడ తీసుకెళ్లిపోయిండ్రు సో అప్పుడు ద్రోహం చేసిండ్రు అప్పుడు మా పిల్లల సాగుకు కారణమైంది ఇదే కాంగ్రెస్ ఈయన కుటుంబానికి సంబంధించిన ఈయన తల్లే ఎవరు రాజీవ్ గాంధీ గారు తల్లే ఇంకా రెండు వేల పద రెండు వేల నాలుగు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో అక్కడ పైన అయినా కూడా రెండు వేల నాలుగు నుంచి వస్తే అప్పుడైనా ఏం చేసిండ కనీసం అప్పుడన్నా నుంచి పద్నాలుగు వరకు నాంచి నాంచి ఇదే సోనియా గాంధీ పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోయేదాకా తెచ్చింది ఆయన భార్యనే కదా ఈ రకంగా చూసుకుంటే పార్లమెంటు తలుపులు మూసి నిజంగా అది అంటే రాదు అనుకున్న తెలంగాణను నిజంగా అంతమందిని ఒప్పించి అన్ని రకాలుగా అది చేసిన పరిస్థితి సోనియా గాంధీ ఇనిషియేటివ్ లేకపోతే మాత్రం తెలంగాణ రాలే రాదు రాలేదు కూడా అనేది ప్రధానంగా ఇక కేసీఆర్ అనేక సందర్భాల్లో మెచ్చుకున్న సందర్భం అంటే సోనియా గాంధీ వల్లే ఈ తెలంగాణ వచ్చిందనేది నిండు సభలో చెప్పిన సందర్భం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబం అంటే సోనియా గాంధీ కాళ్ళు కూడా మొక్కిన పరిస్థితి దీన్ని ఎట్లా చూసో అసలు సోనియా గాంధీని విమర్శించే స్థాయి అంటారా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అన్న కొట్లాడింది మేమే కాబట్టి మాకే స్థాయి ఉంటది ఆమె సరే ఆమె పదేండ్లు నాంచినా లాస్ట్కి ఇచ్చిపోయింది కదా అని ఒక కృతజ్ఞత ఇచ్చింది మేము కాదనట్లేదు ఆమె ఇచ్చింది అనే కంటే మేము కొట్లాడి తెచ్చుకున్నాం అనేది గొప్ప విషయం సరే కొట్లాడి తెచ్చుకున్నా ఆ నిర్ణయం తీసుకుంది కదా అనే ఒక గౌరవంతోన కేసీఆర్ గారు పొగిడిండొచ్చు ఆమెకు ఒక ఓ పదేండ్ల తర్వాత అయినా సరే మేము కొట్లాడినందుకైనా ఆమె ఇచ్చిందని ఒక గౌరవంతోనే పొగిడిండొచ్చు కానీ చంపింది చనిపోయింది అయితే వాస్తవం కదన్న పదేండ్ల పదేండులో చనిపోయిందైతే వాస్తవం కదా ఇచ్చిన దానికి కొట్లాడి తెచ్చుకున్న దానికి ఎంత తేడా అంటే బ్రిటిష్ భారతదేశాన్ని ఇచ్చిపోయిందంటారా మనం తెచ్చుకున్నామంటామా అన్న ఓకే ఇంతే తేడా ఇప్పుడు తెలంగాణ తెచ్చుకోవడమా ఇచ్చిందా ఇచ్చేది ఉంటే రెండు ఇస్తుండే పద్నాలుగు ఇవ్వకుండే సేమ్ ఎట్లయితే స్వతంత్రం మనం ఎట్లా కొట్లాడి తెచ్చుకున్నామో తెలంగాణ కూడా కొట్లాడి తెచ్చుకున్నాం ఎవరు మాకు పుకట్లో వేయలే ఊరికేనా ఇట్లా ఏదో ఇచ్చేస్తున్నాం తీసుకోకుండా ఇయ్యలే ఇంకోటి అన్నా ముప్పై తొమ్మిది రాష్ట్రాలను ముప్పై ముప్పై రెండు పార్టీలను ముప్పై రెండు పార్టీలను జాతీయ పరంగా వాళ్ళతోనూ లేఖలు రాపిచ్చింది ఎవరు కేసీఆర్ గారు లేఖ రాపచ్చింది కేసీఆర్ గారే కదా మాకు తెలంగాణ ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని జాతీయ పార్టీలు అనుకోండి లేకపోతే ప్రాంతీయ ఇట్లా పలు రకాల పార్టీలతో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వాళ్ళతో లేఖలు సేకరించింది కాంగ్రెస్ వాళ్ళ సోనియా గాంధీ లేకుంటే ఇంకెవరైనా కేసీఆర్ గారే కదా కేసీఆర్ గారే కదా వాళ్ళందరినీ ఒప్పించి తెలంగాణకి మాకు నో ఆబ్జెక్షన్ లెటర్ రాపించుకొచ్చింది సో ఖచ్చితంగా మాకే అడిగే హక్కు ఉంటుంది ఈ రోజైనా రేపైనా ఎప్పటికైనా మాకే అడిగే హక్కు ఉంటుంది విమర్శించే హక్కు కూడా మాకే ఉంటది ఇంకో విషయం అన్న మీరు అంటున్నారు సోనియా గాంధీని అనేటోళ్ళ అని ఖచ్చితంగా తెలంగాణ తల్లి విషయం కోసమే సోనియా గాంధీ అనేటోళ్ళే తెలంగాణ తల్లి కంటే వీళ్ళందరూ ఎందుకు ఎక్కువైతారా తెలంగాణ తల్లి విగ్రహం కాడ వచ్చి రాజీవ్ గాంధీని పెడతారంటే తెలంగాణ తల్లి ఎక్కువ రాజీవ్ గాంధీ ఎక్కాన అంటే రాజీవ్ గాంధీ ఎవరు ఏం చేసింది ఆయన ఇంకా ఆయన ద్రోహ ఆయన కుటుంబానికి మొత్తం ద్రోహం చేసిన చరిత్ర బలి తీసుకున్న చరిత్రనే ఉంది అలాంటి ఆయన మాకేందుకు ఇంకొక విషయం ఏమన్నా రాజీవ్ గాంధీ ఖచ్చితంగా ఏమన్నా పోరాట యోధుడా పోరాట యోధుడు ఇంకో పెద్ద ఆయన మీద ఒక పెద్ద స్కామ్ కూడా ఉంది మా దేవుని కెరగా బోఫర్ స్కామ్ లైన ఆయన పేరు వచ్చిందంటారు అది ఇంకా దాని గురించి నేను వదిలేస్తా కానీ మనం అయితే విన్నాం బోఫర్ స్కామ్ లా ఆయన పేరు వచ్చిందని ఆ మరి ఆయన పోరాట యోధుడు ఇందిరాగాంధీ లాగా ప్రజాసేవలుండి కూడా చనిపోయినాడే కాకపాయే ఆయన ఎన్నికల ప్రచారం కోయినప్పుడు తమిళనాడులో ఎల్టీటీ వాళ్ళు చేసిండ్రు దా మానవ బాంబు దాడి చేసి చనిపోయిందని అని మాట్లాడతారు అంతేగాని దేశం కోసం ప్రజల కోసం ఆయన చేసింది ఏం లేదు ఇంక ఏ రకంగా ఒప్పుకోమంటారు ఆయనని మా దగ్గర పెట్టి మిగతా పదిహేడు మంది ప్రధానులు ఏం చేసిండ్రు అందరూ తీసి పెట్టరాడ మరి అంటే నువ్వు ఈరోజు కాంగ్రెస్ వచ్చి నువ్వు పెడతావు రేపు బీఆర్ఎస్ తీసేస్తాం లేకుండా ఇంకే రోజు ఇంకో పార్టీ వస్తుంది అంటే పెట్టుకుంటూ పోయి తీసుకుంటా పోయిదేనా తెలంగాణ తల్లి అనేది అల్టిమేట్ ఏ పార్టీ వచ్చినా తెలంగాణ తల్లి అందరిది రాజీవ్ గాంధీ అందరూ కాదు అలాంటప్పుడు మేము ఎట్లా ఒప్పుకుంటాం తెలంగాణ చీము నెత్తురు ఉన్నుడేవాడు కూడా రాజీవ్ గాంధీ కాదు ఇంకెవరిని కూడా ఆ ప్లేస్ లో ఒప్పుకోము ఇంకో మాట ఇంకా చెప్పాల్సి వస్తే మాకు మా యాదిరెడ్డి అన్న పెద్ద గొప్పోడు రాజీవ్ గాంధీ కంటే మా శ్రీకాంత్ అన్న గొప్పోడు బలిదానాలు చేసిన వాళ్ళు వాళ్ళు గొప్పోళ్ళు ఇంకా రాజీవ్ గాంధీ కంటే చెప్పాలంటే ఎవరన్నా రాజీవ్ గాంధీ ఎందుకు పెట్టాలో మేము ఎందుకు ఒప్పుకుంటాం మీకు ఇంకో క్లియర్ కట్ గా చెప్తా మా ప్ర మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు బాహుబలి సినిమా చూసే ఉంటారు బాహుబలి సినిమాలో ఎట్లయితే విగ్రహం ఎట్లయితే పడిపోయిందో సరే మేము అంత అవమానం చేయము మర్యాదతోనే అదే లెవెల్లో తీసి పంపించేస్తాం వాళ్ళు ఏడన్నా పెట్టుకుంటారు ఏడే పెట్టుకుంటారు ఆఫీస్లో లో పెట్టుకుంటారు ఇంకేదే పెట్టుకుంటారు మాకు అనవసరం ఢిల్లీకి పంపించుకుంటారు ఢిల్లీలో గాంధీభవన్ పంపించుకుంటారు మాకు టచ్ చేసి చూస్తారో టచ్ చేయండి రండి మేము పెట్టి చూపిస్తామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న విప్పులు కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వ విప్పులు కూడా మేము చెప్పేదాం కదన్న అధికారం ఇది ఉంది నోటికి ఎన్ని మాట్లాడతావు అధికారం పోయినాక నువ్వేం చేస్తావు వేరేం చేస్తావు మేము అధికారం వచ్చినాక నీకు దమ్ముంది అడాడు నీకే మేము రానిస్తామా నిన్ను ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకు కూడా ఉంటది కదా మీరు మిమ్మల్ని రాణిస్తారా ఈరోజు పోయి మిమ్మల్ని రాణిస్తారా అంటే పోయించడం అక్కడ ఆ విగ్రహము నెలకొల్పినప్పుడు మీరు పోయి అది చేసినప్పుడు వాళ్ళ అదే పరిస్థితి ఉంటాయి ఇప్పుడు మీరు ఎట్లయితే వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటారు అందుకే అధికారం వచ్చినాక తొలగిస్తాం అంటున్నాం ఇప్పుడు ముట్టుకోము ప్రజాస్వామ్య విరుద్ధంగా మేమేమి చేయం ప్రభుత్వం విరుద్ధంగా మేమేమి చేయం దాన్ని కుల కొడతాం అని మేము అంటలే మా అధికారంలో ఖచ్చితంగా రావడం ఖాయం వచ్చినాక తీయడము ఖాయం వాళ్ళకి పార్సల్ చేసి ఢిల్లీకి పంపిస్తామా వాళ్ళు ఏడికి పంపిస్తామంటే పంపిస్తాం అంతే ఇప్పుడు మేము చేస్తామని ఇప్పుడు అంటలేము ఎందుకంటే అధికారంలో ఉన్నది వాళ్ళు బలగం మొత్తం వాళ్ళతో ఉంది మేమెందుకు ముట్టనికపోతాం దాన్ని అనవసరంగా ప్రజాస్వా ప్రజా ఏంటారు కదా ప్రజాస్వామ్య విరుద్ధంగా మేమెందుకు చేస్తాం మా అధికారం వచ్చినాక అధికార లాంఛనాలతోనే తీసేసి తల్లిని అంతకు ఇంకా ఎక్కువ రెట్లు విగ్రహాన్ని అయితే పెడతాం అక్కడ మా తెలంగాణ తల్లి మేము ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ తల్లి మీద రేవంత్ రెడ్డికి ఎంత ఉందంటే తన సొంత బిడ్డకు నగలు చేసి అలంకరించి అంత పెడతాడు కానీ తెలంగాణ తల్లికి మాత్రం నగలు కిరీటాలు ఉండొద్దు అంటాడు అది ఆయన ఐడియాలజీ తెలంగాణ తల్లి మీద అంటే తెలంగాణ నీ తెలంగాణ తల్లి అంటే నీ తల్లి కూడా నీ తల్లి మంచిగా నీకు నచ్చదా నీ తెలంగాణ తల్లి నగలు వేసుకొని కిరీటం పెట్టుకుని ఓ దేవతలాగా ఉండడం నీకు నచ్చదా నీ బిడ్డ మాత్రం నగలు వేసుకుని నగలు వేసుకొని ఫోటోలు దిగి పండిల్లు తింటే మంచి పెండిళ్ళు తిరిగితే మంచిది కాదు తెలంగాణ తల్లి మాత్రం మామూలు గుండి ఏమీ లేకుండా ఏమంటారు కదా ఒక పేదరా పేద పేద వ్యక్తి లెక్క ఉండాలా తెలంగాణ తల్లి ఆయనకి తెలంగాణ మీకు ఇంకో విషయం చెప్పాలి ఆయన ఉద్దేశం ఏంటంటే రెండు ఇక్కడ ఒకటి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మాభిమాన్ని ప్రజల్లోకి వెళ్ళి ఎల్లగొట్టాలి కేసీఆర్ ఇరవై నాలుగేళ్ల నుంచి తెలంగాణ అసలు తెలంగాణ తల్లి అని అంటే మీ ఉద్దేశంలో ఏంటి నగలేసుకొని లేకపోతే చాలా అంటే పట్టు చీరలు కట్టుకొని ఉండే తెలంగాణ తల్లి లేదంటే కష్ట జీవుల నుండి వచ్చిన లేకపోతే ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఒక శ్రామిక మహిళ మహిళను మేము చూపిస్తున్నాము ఈ శ్రామిక మహిళనే నిజంగా తెలంగాణ తల్లిగా మేము గుర్తిస్తామని చెప్తా ఉన్నారు మీరు అనుకుంటున్నట్టు బీఆర్ఎస్ అనుకుంటున్నట్టు ఇది కాదు కదా అని అంటారు కాదన్న నా తల్లి ఉంటది నేను ఏమి సంపాదించినప్పుడు నా తల్లి పేద ఉంటే నేను ఒప్పుకుంటా నా తల్లి సంపన్ను నేను సంపన్నురాలే సంపాదించినప్పుడు నా తల్లిని పేదరాలుగా చూపించాలా నేను మేము ఒకప్పుడు గా నిలువేళ్ల గాయాల వీణ నా తెలంగాణ అన్నాము అప్పుడు గాయాలు ఉన్నాయి నా తల్లికి మేము తెలంగాణ తెచ్చుకున్నాం బానిస సంఖ్యలో తెంపినాం ఇప్పుడు కూడా నా తెలంగాణ తల్లిని అట్లే చూపియాలనా నా తెలంగాణ తల్లికి అస్తిత్వం ఉండదా నా తెలంగాణ నా తెలంగాణ తల్లిని మేము ఏమంటారా గంభీరంగా చూడాలనుకుంటున్నాం మా తల్లి దేవత అనుకుంటున్నాం మేమెందుకు ఆమెను పేదరాలుగా చూడాలి కూడా ఎందుకు మేమెందుకు చూడాలనుకుంటాం ఓకే అంటే విగ్రహాల రాజకీయం రాద్ధాంతం పక్కన పెడితే రాష్ట్రంలో ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది ఈ హైడ్రా అధికారులకు సంబంధించి దాదాపు ఎవరైతే బడా బడా నాయకులు ఉన్నారో అక్రమ కట్టడాలు కడుతున్నారో వాళ్ళే మాత్రమే కూలుస్తున్నామో అని వాళ్ళు అంటున్నారు మీరేమో పేద వాళ్ళై మాత్రం కూలుస్తున్నారని మీరు అంటున్నారు అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు హైడ్రా అనేది నేను విన్నాను సోషల్ మీడియా హైడ్రామా అని అది నిజంగా హైడ్రామానే జరుగుతుంది ఖచ్చితంగా ఒకసారి మీరు చెప్తాను నేను వినండి డెబ్బై ఐదు ఇండ్లు కూలగొట్టినామన్నారు ఆ డెబ్బై ఐదు మీరు బాగా తీసుకుంటే రెండు మూడు అంతస్తులు లేదా మూడు నాలుగు అంతస్తులు కట్టిన అపార్ట్మెంట్లు మాత్రమే కూలగొట్టిండ్రు మొన్న నేను విన్నా కానాపూర్ది అనుకుంటా ఒక దగ్గర వీడియో చూసిన ఆయన అంటున్నాడు పన్నెండు కోట్లు పెట్టి కట్టినాం అది నలుగురు ఐదు ఫ్రెండ్స్ కలిసి అప్పు తీసుకొని కట్టినాం మేమేమి అనా అనాధికారికంగా కట్టలే ఏమి గట్టలేండిఏ దగ్గరికి పోయినాం జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర తీసుకుని వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చినాకనే క్లీన్ చిట్ తోనే మేము కట్టుకున్నాం ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి అని అడుగుతున్నాం పన్నెండు కోట్లున్నోడు పెద్దోడు అయిందా అన్న అది కూడా ఇట్లా నలుగురు ఐదుగురు కలిసి కట్టిందంట ఏంది అప్పు తీసుకొని కట్టిండంట ఇంకొక విషయం అది ఇంకా ఎవరికి ప్లాట్లు అమ్మలేదు ఇప్పుడు నేను నేనున్నా నేను ఒక పదిహేనులో జాబ్ చేసింటా పది పదిహేను ఏళ్ళు జాబ్ చేస్తా చేసి ఏం చేస్తా కూడబెట్టిన డబ్బులా లేకుంటే ఈఎంఐలన తీసుకొని కట్టుకుంటా రేపటి నాడు అది కూలగొడితే ముప్పై నలభై లక్షలు పెట్టి నేను ఒక ప్లాట్ అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ తీసుకుంటాను వాడేమంటాడు బిల్డింగ్ వాడు నాకేం సంబంధం జిహెచ్ఎంసీ పోయిన వాడిని కులగొట్టిన హైదరాబాద్ అంటాడు నేనేమో ముప్పై లక్షలు పెట్టి నలభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినా నాకు బిల్డింగ్ బిల్డింగ్ వాడు ఇయ్యాడు తీసుకున్నాడు ఇయ్యాడు అక్కడ ప్రభుత్వం ఏడు నేనేక్కడ పోవాలి నేనేం చూసి తీసుకుంటే అరే అన్ని పర్మిషన్లు ఉన్నాయి నాకేం డోకా లేదు నాకు ఇల్లు వచ్చిన సంతోషంతో నేను తీసుకున్నాను మరి మీరు కావాలంటే వెతకండి డెబ్బై ఐదు ఇంట్లో కూలగొట్టిన సమాచారం ఈయన రఘున ఆయన ఎవరు రంగనాథ్ గారే చెప్పిండ్రు ఆయన రంగనాథ్ గారే చెప్పిండ్రు ఆ రంగనాథ్ గారే డెబ్బై ఐదు వరకు మేము కూలగొట్టినామని దాంట్లో ఒక్క పెద్ద బిల్డర్ పేరు చూపేయండి అన్న పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిన ఒక బిల్డర్ పేరు చూపేయండి ఇదే మూడు నాలుగు అంతస్తు నాలుగు ఐదు చిన్న నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ జన్వాడ ఫార్ అటుగా ఎవరిది ఎక్కడ జన్వాడ ఫార్మ్ హౌస్ ఎవరిది ఫామ్ హౌస్ అన్నది అనేది కాదు ఫార్మ్ హౌస్ అది కాదు అది ఫార్మ్ హౌస్ ఆయన ఫ్రెండ్ ప్రదీప్ రెడ్డి గారిది త్రీ లెవెన్ అనుకుంటా సర్వే గతంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నా ఫార్మ్ హౌస్ మీరు అది చేస్తారా కెమెరాలు పంపిస్తారా అనేది సామోజ్ నాది అని ఎప్పుడు అనలేదన్న స్టే వెళ్ళింది వాస్తవం కానీ నాది అనలేదు ఇప్పుడు మనం ఇంట్లో కిరాయికుంటాం మనం లీజు తీసుకునింటాం మన ఇంటి మీద ఎవడన్నా దొంగలు వస్తే నా ఇల్లు కాదు నా దొంగలు ఓడిపోతే నాకు ఎందుకని నేను అనుకుంటానా అన్న పోయి కంప్లైంట్ చేస్తా కదా నేను ఉన్న ఇంట్లో ప్రజెంట్ నేను ఉన్న ఇంట్లో నా ఇంటికట్ట దొంగలు వచ్చి చుట్టుముడు తిరిగిండ్రు ఇది సంగతి మీరు ఏందో చూసుకోండి అని చెప్తా ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ మీద కాదు ప్రస్తుతం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నువ్వు డ్రోన్ డ్రోన్ ఎగిరేస్తే ప్రైవసీకి ఇబ్బంది కదా ప్రైవసీకి ఇబ్బంది అని చెప్పి ఆయన కేటీఆర్ గారు వేసిండ్రు తప్ప నా ఫామ్ హౌస్ మీద ఎగిరేసిండ్రు అని కాదా ఆయన ప్రైవసీకి భంగం కలిగించేలాగా డ్రోన్ లో ఎందుకు ఎగిరేయడమని చెప్పేసి తప్ప నాది అని చెప్పి తప్పించుకోవడానికి మా ఫ్రెండ్ ది అనేది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా క్రియేట్ చేస్తే పత్రాలు ఇట్లా వస్తాయన్న ప్రదీప్ రెడ్డి అనే మా వ్యక్తి మీద హైకోర్టు ఇట్లా నమ్ముతుంది హైకోర్టు ఇట్లా స్టే ఇస్తుంది మొన్న కూడా ఇచ్చిండ్రు ఆయన ఏం చెప్పిండ్రు హైకోర్టు మీరు నిన్ననే వచ్చింది అనుకోండి అడ్వకేట్ జనరల్ వాళ్ళకి ఏమన్నా వచ్చిందంటే ఎఫ్టిఎల్ లోపల ఉందా లేదా మీరు ఖచ్చితంగా చెప్పండి మీ ఎఫ్టిఎల్ లిమిట్స్ ఏంటి అని అడిగినారు మేము ప్రాథమికంగా అంచనా వచ్చినా కానీ పూర్తిగా అంచనాకు రాలేదు అని చెప్పి వీళ్ళు చెప్పినారు ఎవరు హైదరాబాద్ అట్లాంటప్పుడు మీరు ఎట్లా కొట్టేస్తారు ఎట్లా పలక కొడతారు అట్లా కాదు ముందు ముందు మీరు ఎఫ్టిఎల్ లిమిట్స్ ఏంటో అవన్నీ ఒక క్లారిటీ తెచ్చుకోండి బఫర్ జోన్ ఎంత ఎఫ్టిఎల్ నుంచి బఫర్ జోన్ ఎంత ఎఫ్టిఎల్ లిమిట్ ఎంత తెలుసుకొని ఆ తర్వాత కూడా మీకు ఇంకా అక్రమంగా ఉంది అంటే అప్పుడు కూలగొట్టండి అన్నారు ఇంకోటి కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు కదా ఏమని అది నా ఫ్రెండ్ది నిజం చెప్పాలంటే కూడా ప్రదీప్ రెడ్డి గారు ఎప్పటి నుంచి ఉన్న డాక్యుమెంట్ చూపించిండ్రు హైకోర్టు కూడా ఒప్పుకుంది ఆయనదే అని అట్లాంటప్పుడు కేటీఆర్ గారే అన్నారు కదా నా ఫ్రెండ్ ఒక నిజంగా ఎఫ్టీఎల్ లోపల ఉంటే నేనే పోయి కొట్టిస్తాను కూడా ఛాలెంజ్ చేసిండ్రు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంది ఒక దిక్కు మీరు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇద్దరు తమ్ముడు ఆయనది ఇక్కడ ఉంటుంది వాళ్ళ వాళ్ళిద్దరు తమ్ముంది ఇక్కడ ఉంటుంది ఎఫ్టీఎల్ లోపల ఉంది అది ఏరియా పేరు కరెక్ట్గా తెలియదు అన్న సాగర్ రోడ్ హిమాయత్ లోపల ఉంటుంది మరి దాన్ని కూలగొట్టేదమ్ము రేవంత్ రెడ్డికి ఉన్న ఇదే దుర్గం చెరువు దగ్గర సర్వే నెంబర్ ఎంత ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ప్లాట్ నెంబర్ ఇవన్నీ ఎఫ్టీఏ లోపల ఉన్నాయంట మరి అవి కూలగొట్టగలుగుతాడు వివేక్ వెంకటస్వామి గారిది కూడా ఉందంట గుత్తా సుఖందర్ రెడ్డి గారి గారిది కూడా ఉందంట మరి వీళ్ళందరూ ఇంకో కూలగొడతలే ఇంకా చాలా మంది పేర్లు వచ్చినాయి ఎవరో ఏవో పేర్లు ఇంకా చాలా మంది ఉన్నాయి మరి వాళ్ళందరూ కూలగొట్టకుండా నీకు నిజంగా నేను ప్రజల పక్షపాతిని హైడ్రాకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన అంటే ముందు నీ వలతోనే స్టార్ట్ చేయి కదా కేటీఆర్ అన్న కూడా వచ్చి కూల కొడతా అన్నాడు కదా ఒక్కటే క్లియర్ గా నేనే వచ్చి కూల కొడతా లిమిట్లు చూపి లోపల ఉంటే నేను వస్తా ఆహ్లాదనికి నువ్వు రెండు కూలగొట్టు అని సొంత సొంత అన్ననో తమ్ముడో తిరుపతి రెడ్డి ఆయనదే ఉంది మరి నీ నుంచి ఏంటి నీ ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి కదా అక్రమాలను కొట్టేయడం మరి నీ ఇంటి నుంచి ఎందుకు స్టార్ట్ చేయలే హైడ్రామా చెప్తా అన్న ఇది ఎందుకు చేస్తున్నాడో చెప్తా ముఖ్యంగా కప్పం కట్టడం అనేది ఉంటదన్న ప్రాంతీయ పార్టీల కప్పాలు కట్టడం ఉండవు జాతీయ పార్టీలకి పోయి నిజంగా కప్పాలు కట్టడం ఉంటాయి ఇప్పుడు కప్పం కట్టాలే పైన కప్పం కట్టాలంటే ఏం చేయాలి పైసలు రావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు మీరు చిన్నోళ్ళని బెదిరి ఇప్పుడు ఏదైనా అక్కడ పెద్దదాన్ని కుంభస్థలాన్ని కొట్టాలంటే ఫస్ట్ నుంచి పోతారు ఈ చిన్నోళ్ళని కొట్టుకుంటూ వస్తే పెద్దోళ్ళు ఆటోమేటిక్గా వస్తాడు దీన్ని ఆపే చూసుకుందాం లావాదేవీలు అని చెప్పి బ్లాక్ రాజకీయాలన్నా ఇప్పుడు ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి జనవరిలో నాలుగు రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయంట మొత్తం పంచాయతీ అవి అని మరి వాటికి పైసలు కావాలి కదా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చిన్నోళ్ళ మీద కొట్టాలి బతుకమ్మకుంట ఇక్కడ బతుకమ్మకుంట అంటే అందరూ పేదోళ్ళే కదన్న బతుకమ్మకుంటా సో వీళ్ళని ఫస్ట్ పేదోళ్ళై పగలగొట్టుకుంటూ పోతే పెద్దోళ్ళని బెదిరించి పైసలు గుంజన బ్లాక్మెయిలింగ్ డ్రామా లేకపోతే పెద్దోళ్ళకి కూడా అందరికి కూలగొట్టడన్నా తనకు నచ్చని వాళ్ళై కూడగొట్టొంగనోళ్ళ నచ్చని వాళ్ళని మీరు ఇంకోటి కూడా గమనిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఫోకస్ ఉందని ఒకటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి తిప్పుకోవాలి దిక్కు మళ్ళీ లేకపోతే ఎవడైనా పెద్ద స్టార్ట్ చేస్తారు చిన్న చిన్నోళ్ళ బతుకు మీద ఒకటి ఇంకే వాడు చిన్నోడే దొరికినా నీకు వాళ్ళ ఎర్రకుంట కానాపూరు ఇంకెక్కడ బతుకమ్మకుంట అంత పేదోళ్ళు ఉండేది ఇంకోటన్నా శిఖం భూములు కూడా ఉన్నాయంట ప్రభుత్వం ప్రభుత్వ భూములు కూడా ఉంటాయి మరి వాళ్ళకి గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా చెప్తారు సంబంధించి అదే అంటున్నా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చిండ్రు అయితే నేను ఇక్కడ ఇంకో మాట చెప్తా గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటున్నారు కదా ఆ అధికారాన్ని పిలవండి ఎవరైతే జిహెచ్ఎంసీలు ఉన్నారో మీ వాళ్ళ ఉన్నోళ్ళు కూడా బయటపడతారు మేము అదే అంటున్నాం జిహెచ్ఎంసీ అధికారులను ఎవరైతే పర్మిషన్లు ఇచ్చినారో అధికారులను బట్టురి మీకు ఎవరు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళని కూడా తెలుసుకోరి దాని మా వాళ్ళు పాతళ్ళు ఉంటే కూడా మీ ఇష్టం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా మేము సిద్ధం అని మొన్న కూడా మేము ఒప్పుకున్నాం ముందు మీరు వెళ్ళాల్సింది జిహెచ్ఎంసి కోర్టు కూడా ఇదే చెప్పింది వీళ్ళని కాదు మీరు కులగొట్టాల్సింది పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒక కింది స్థాయి అంటే చిరు ఉద్యోగి కానుండి నెల నెల ఈఎంఐలు కట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి రెండవది అప్పుడు అంటే అధికారులదా తప్పు ప్రభుత్వానిదా తప్పు ఇప్పుడు కూలగొడుతున్న వాళ్ళదా తప్పు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మాత్రం సమాజంలో అదే అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదన్నా గత ప్రభుత్వం దా ఈ ప్రభుత్వం దా అధికారులదా నీకు ఒక పక్క ప్రణాళిక లేకుండా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు అంత హడావిడి ఆధార బాదర రేపు పొద్దునని సీఎం పదవిని పీకేయారు కదా ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలలో నాలుగు నెలలో ఉంది ఒక ప్రణాళిక మీద పోనుంటివి ఎవరెవరు ఉన్నారు ఆ జీహెచ్ఎన్సీ అధికారులు పిలిపించుకొని ఉంటే ఎట్లా పర్మిషన్లు ఇచ్చినవని ఓ మూడు నాలుగు నెలలు ఆగలేవా ఒక సమగ్ర సర్వే ఉంటే వా దేనికి ఒక కమిటీ లేస్తున్నావు దీనికి ఒక కమిటీ ఏ లేకపోయినావా అంత తొందరగా ఇప్పుడు హైడ్రాని వచ్చి నువ్వు దింపేయాల్సిన అవసరం ఏముంది ఇంత హైడ్రామా ఎందుకు వచ్చింది అంత తొందరగా పదిహేను ఇరవై రోజుల్లో ఇక్కడే దీనిలో ఇంకేదో లోపాయికార ఒప్పందం లోపాయికారి కారణాలు ఇంకేదో ఉన్నాయి కాబట్టి అంత హడావిడిగా ఉన్నారు తప్ప ఇదేదో ఏదో కూల్చే మీరు చూస్తూ ఉండండి ఇది ఇంతవరకే ఆగిపోతారు ఏ పెద్దోని బంగ్లా దగ్గరికి పోదు మధ్య తరగతి వాళ్ళే సఫర్ అవుతారు ఇది నిజంగా ఎవరి గతంలో కేసీఆర్ చేసినట్టునే ను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అదేనా మీరు చెప్పేది ఇంకా అదే అంటే తర్వాత మళ్ళీ ఏముండదు అదే పరిస్థితి రాబోతుంది అట్లా కాదన్న అట్లా కాదు అప్పుడు ఎలాంటి ఇలాంటి అడ్డంకులు వచ్చినందుకే పేదవాళ్ళ కొరకు ఆపేసిండ్రేమో అంతే కదా అప్పుడు ఇంకా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు లేరు పోయిన ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడు ఆరోపణలు చేశారు జస్ట్ ఏదో టచ్ చేసి వదిలేశారు తప్ప తర్వాత మామూళ్ళు ముట్టినాయి ముడుపులు ముట్టినాయి కాబట్టి ఆపేసారు అనేది మీరేమో కోసం అంటున్నారు వాళ్ళ విమర్శ వేరే అంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళిండ్రు పేదవాళ్ళకి నష్టం ఏ పరిస్థితి అట్లా ఉండదన్న మా ప్రభుత్వం ఖచ్చితంగా అంతెందుకు డిఆర్ఎఫ్ అని కేటీఆర్ గారు ఒక తీసుకొచ్చిండ్రు ఏ సిటీలో కూడా ఐ మీన్ ఇండియాలో ఏ సిటీలో లేనిది కూడా ఒక ఫోర్స్ తీసుకొచ్చిండు ఇది డిజాస్టర్ రెస్పాన్సివ్ రెస్పాన్సివ్ ఫోర్స్ అని చెప్పి మాకు ప్రజ వాళ్ళ మీద ప్రేమ ఉంది ఇప్పుడు ముఖ్యంగా కబ్జాల గురించి చెరువుల కబ్జాల గురించి ఈ హైడ్రామా అంతా నడుస్తుందని ఒక మాట అంటున్నాడు కదా తను చెప్పుకుంటున్నాడు చెరువులను కాపానికి నేను ఇదంతా చేస్తున్నా అని అప్పట్లో చెరువులను అంత ఈజీగా పేదోళ్ళై పగలగొట్టలేము గనకనే దానికి ప్రత్యామ్మయంగా అంటే వర్షాలు వచ్చినా చెరువులు నిండినా అట్లాంటివన్నీ క్లియర్ చేయడానికి ఈ డిఆర్ఎఫ్ అనే దాన్ని తీసుకొచ్చిండు అంటే దానికి ప్రత్యామ్నాయంగా అంటే ఎట్లా చెప్పాలి మీకు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చారు అంటే ఈ కుంటల్ని మనం అంత ఈజీగా ఏమంటారు కదన్నా దశాబ్దాలుగా చిద్రమైన వ్యవస్థని నేను వచ్చి పది రోజుల్లో బాగు చేస్తా అంటే దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలా అది లేకుండా ఇట్లా చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి ఇక రుణమాఫీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా నిన్న ర్యాలీలు ధర్నాలు కూడా చేసిన నిరసన ధర్నాలు కూడా చేసిన సందర్భం ఏంది అసలు ఆ గొడవల పరిస్థితి ఏంది ఆ గాదర్ కిషోర్ టెంట్ ను కూలగొట్టడం వాటన్నిటికి సంబంధించి నిజంగా రుణమాఫీ అయింది కాబట్టి రైతులందరూ వచ్చి మీకు ఎదురు తిరుగుతున్నారు నిరసనకు వ్యతిరేకంగా వాళ్ళే మీ పైకి అంటే ఖచ్చితంగా మీ పైకి దాడులు చేయడానికి వస్తున్నారు రైతులే వాళ్ళకు కోపం వచ్చి చేస్తా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్న పరిస్థితి నిజమేనా అది కాదన్నా నూటికి నూట యాభై శాతం తప్పది చేస్తే ఫస్ట్ మీకు ఇక్కడనే చెప్తా రేవంత్ రెడ్డి చేసి లేడు అనడానికి పెద్ద ఉదాహరణ నిన్న మహిళా జర్నలిస్ట్ కొండపల్లికే వెళ్ళిండ్రు కొండారెడ్డి పల్లికి కొండారెడ్డిపల్లిని కొండారెడ్డి పల్లి ఒంగూరు మండలం ఆయన సొంత మండలం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి ఎక్కడ ఎందుకు స్టార్ట్ చేయడం ఆయన సొంత ఊర్లోనే చేస్తే తెలిసిపోతుంది కదా అని వెళ్ళిండ్రు మళ్ళీ వెళ్ళినప్పుడు ఆడ దాడి చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న మళ్ళీ అడగొచ్చు దాడి చేసిన వాళ్ళు రేవంత్ వాళ్ళైనా ఎట్లా అని అంటావు అని అడగొచ్చు మీరనే అడగొచ్చు దిగిన ఫోటోలు ఉన్నాయి కదా నా తమ్ముడు నుంచి అన్న నుంచి అందరితో క్లోజ్ గా దిగిన ఫోటోలు ఉన్నాయి మాతో ఎవరు తిరుపతి రెడ్డితో దిగిన ఫోటోలు ఉన్నాయి వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డితో దిగిన ఉన్నాయి రేవంత్ రెడ్డితోంది ఈ రోజులలో ఇంకెవరితోనూ లేవన్నా వాళ్ళతోనే ఉన్నాయి అది సమస్య ఇంకా అందరితో ఉంటే మేము కూడా అనుకుంటున్నాము వాళ్ళతోనే ఉన్నాయి అబ్బాయి ఇంకోటి నిజంగా రుణమాఫీ అంటే వీళ్ళు ఏ ఏ మూలలో పోయి ఏ బుక్కలో పోయి మైక్ పెట్టి అడిగినా చెప్తుండ్రే కదా నీకెందుకు భయం మైక్ పెట్టి అడిగితే వాళ్ళు ఉన్నదే చెప్తారు కదా వీళ్ళేం డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి చెప్పేసి పది మంది అని చెప్తే ఇరవై మంది చెప్తావు గ్రామం అంతా చెప్పదు కదా మరి ఆడపిల్లలు పోయి నువ్వు మైకులు పెట్టి చెప్పి చెప్తుంటే నీకెందుకు బాధ అయింది నీకెందుకు దడగుట్టింది నిజంగా వంద శాతం చేసి నువ్వు ఓకుట్టివి కదా నిజంగా వంద శాతం వంద శాతం చేసింటే నువ్వెందుకు భయపడతావు ఒకటే మాట సీదా వంద శాతం నువ్వు రుణమాఫీ చేస్తే నీకెందుకు భయం సర్వేలు చేస్తుంటే అడుగుతుంటే నీకు భయం ఎందుకు వచ్చింది ఒకటే మాట ఇంతవరకు దాన్ని ఖండించని కూడా ఖండించలేదు ఎందుకు అట్లా ఒకటే రీజన్ రుణమాఫీ కాలేదని నేనే తెలిపోయింది కదా తన ఊర్లే కాలేదని తెలిపోయింది కదా ఇంకోటి అక్కడ నుంచి అఫీషియల్ డేటా ఇస్తలేరంట కొడంగల్లో కూడా కొడంగల్ డేటా వచ్చింది కానీ కొనారెడ్డిపల్లి డేటా ఇస్తలేరంట బయటికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందుకే వీళ్ళు పర్సనల్ గా పోయి ఒక్కొక్కరిని అడిగే ప్రయత్నం చేస్తే ఈ దాడులు ఇద్దరి మీద సరిత గారి మీద విజయ గారి మీద అది ఈ తెలిసిపోతుంది కదా నిజమే అంటే ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్తా మా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఒక హెల్ప్ లైన్ పెట్టిండ్రు దానికి లక్ష కంప్లైంట్లు వచ్చినాయి మాకు రుణమాఫీ కాలేదని రుణమాఫీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అదే విధంగా రెండు లక్షలకు పైన ఉన్న వారికి మిగతా అమౌంట్ కట్టేసుకుంటే రెండు లక్షలు అయిపోతుంది అనేది కూడా మంత్రులు చెప్తా ఉన్నారు ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అయిపోతాయి ఖచ్చితంగా మేము అందరికీ న్యాయం చేస్తామన్నది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అట్లాంటప్పుడు రోజుకో మాట ఏం చెప్తున్నా మన రీసెంట్ గా లాస్ట్ మాట ఏంటంటే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే చేసినామని బట్టి గారు ఒప్పుకున్నారు కదా ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే యాభై శాతం అని అవుతుందా నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల కోట్ల నుంచి ముప్పై ఒకటి వేలకు వచ్చిండ్రు ముప్పై ఒకటి వేల కోట్ల కనీసం సగమైనా కూడా మీరు ఒకసారి అంజాదయండి పదహారు వేల అయితే పదహారు వేల కోట్లు చెప్పిండ్రు కానీ బట్టి గారు మొన్న చెప్పిండ్రు కదా ఆయన కూడా అఫీషియల్ ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన చెప్పిండ్రు కదా ఏడు వేల ఐదు వందల కోట్లే చేసినామని లాస్ట్ స్టేట్మెంట్ అదే ఏడు వేల ఐదు వందల కోట్లే చేసినామని ఆయన ఒప్పుకున్నారు మరి దీన్ని ఎలా చూస్తారు రేవంత్ రెడ్డి ఏమో వంద శాతం చేసినా అంటాడు అక్కడ పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారేమో పదహారు వేల కోట్లు అంత పదిహేడు వేల కోట్లు చేసినామంటారు పద్దెనిమిది వేల కోట్లు అఫీషియల్ గానేమో పదిహేడు నర కోట్లు అంటారు బట్టి గారేమో ఉదయం ముప్పై ఒకటి వేల కోట్లు అంటారు అదే రోజు సాయంత్రం ఇంకో దగ్గరకు ఏడు వేల ఐదు వందలు చేసిన అంటారు వాళ్ళకే క్లారిటీ లేదు వాళ్ళతోనే లెక్కలు లేదు ఎవరికి చేసినాం ఎవరికి చేసలేమని ఇంక ఇంకొక విషయం అన్న ముప్పై ఒకటి వేల కోట్లలో మీరు సగం రుణమాఫీ అయినా కూడా పదహారు వేల పదిహేను వేల పదిహేను నర కోట్లు కావాలి మరికంత కూడా కాకుండా ఏడు వేల ఐదు వందల కోట్లని లాస్ట్ స్టేట్మెంట్ బట్టి గారు ఇచ్చేసింది ప్రభుత్వం తరపున మీరే చెప్పండి రుణమాఫీ అయిందా లేదా ఏడు ప్రెస్ మీట్ లో వేల కోట్లు మేము చెప్పారు అది ఉదయం ప్రెస్ మీట్ అన్న మీరు సాయంత్రం ఇంకెక్కడికో వెళ్ళారు ఆయన సాయంత్రం వెళ్ళిన ప్రెస్ మీట్ మీకు ఆ వీడియోలు కావాలంటే నేను ఇస్తాను సాయంత్రం వెళ్ళిన ప్రెస్ మీట్ మీరు మీరు వెళ్ళింది ఉదయం పూట అనుకుంటా అది ముప్పై ఒకటి వేలు సాయంత్రం వెళ్ళేసరికి ఏడు వేల ఐదు వందల కోట్లను ఒప్పుకున్నాడు ఆయన ఏడు వేల ఐదు వందల కోట్లు మేము చేసిందని సాయంత్రం వెళ్ళిన ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నారు మరి ఆయన ప్రెస్ మీట్ ప్రకారం ఏడు ఏడు మీట్ కాదు మీటింగ్లో ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అంటే సగం కూడా జర్నలిస్టుల మీద దాడికి సంబంధించి ఎవరు కూడా సమాజం హర్షించదు అంటే ఏ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జర్నలిస్టుల పైన మీరు దాడులు చేశారు బీఆర్ఎస్ పార్టీ కూడా దాడులు చేయించింది అనేది కూడా ప్రధానమైన ఆరోపణ ఉంది వారు పూర్తిగా జర్నలిస్టుల వల్లే కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వల్లనే మేము ఓడిపోయామనేది కూడా కేటీఆర్ చెప్పిన సందర్భం మొత్తానికి అంటే నేననేది మీరు కూడా గతంలో చేశారు కదా అనేది ఒక దీనికి సమాధానం అన్న దాడి కూడా మీరు జర్నలిస్ట్ శంకర్ చూసే ఉంటారు దాడి ఎలా జరిగింది ఆయన రక్తం వచ్చేలా కొట్టి ముక్కు పగల కొట్టి అట్లా అట్లా మేము ఏ రోజు దాడులు చెప్పలే అన్న కేసులుంటే బరాబర్ నేను ఆ వ్యక్తి పేరు తీయడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన బరాబర్ కేసుల ప్రకారం పలానా కేసు పలానా కేసు అని లోపల పెట్టినాం కొట్టు కూడా ఒప్పుకుంది ఆ టైం అయిపోయినాక బెయిల్ ఇచ్చి పంపించింది మేం దాడులు అంటూ ఎక్కడగా చేయలేదు మరీ మొన్న జర్నలిస్ట్ శంకర్ మీద చేసినట్లయితే మేము ఎక్కడ చేయలేదు జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడి ఏమైంది ఇంతవరకు తెలియదు ఎవరు చేసినారో తెలియదు సో మేము ఎప్పుడు దాడులు చేయలేదన్న కావాలంటే కేసులు పెట్టినాం వాళ్ళు చేస్తున్న అక్రమాల మీద వాళ్ళు చేస్తున్న ఇప్పుడు మీరు చూడండి ఈ బ్లాక్ మెయిలింగ్ దందాలు చేస్తే ఎవరు ఒప్పుకుంటారన్నా కోర్టులో జరగాల్సినవి పోలీస్ స్టేషన్ లో జరగాల్సినవి నీ స్టూడియోకి పెట్టి నేను ఈ దందాలు చేస్తా ఇన్ని మధ్యవర్తిత్వం చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు ఆ బూగదా కదాలి ఇంకోటి పిల్లలు చిన్న చిన్న పిల్లల మీద నేను పోళ్ళు పెడతా వీడు లాముడా బక్కగా ఉన్నాడా అని చెప్పి కెరియర్ అన్న కొడుకు మీద పోలు పెడితే ఎవరు ఒప్పుకుంటారన్నా అయితే చిన్న పిల్లల మీద ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకోటి అమ్మాయి అబ్బాయిలు ఫోటోలు పెట్టి వాళ్ళ నెంబర్లు పెట్టి ఏమైనా కావాలంటే వీళ్ళ ఇట్లాంటి కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఆయన ప్రత్యక్షం దొరికిపోయిండు దానికి సంబంధించిన కే ఏమిటి కేసు నెంబర్లు వేసి మేము పంపించినాం తప్ప దాడులు అంటూ ఎక్కడ జరగలేదు మీరు కావాలని చూడండి జనరల్ శంకర్ మీద జరుగుతున్నాయి చిల ఆయన చిలక ప్రవీణ్ చిలక ప్రవీణ్ కుమార్ మీద సరే అమ్మ అబ్బాయిల మీద జరిగినాయి అనుకుందాం

దీన్ని ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే రైట్ ఇక మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అదేవిధంగా ఫుల్ ఫ్లెజెడ్గా మీ పార్టీ స్టాండ్ ఏంటో క్లియర్గా చెప్పావు ఆశప్రియ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఇది ఆశప్రియతో ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నేను మీ ప్రశాంత్